యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం కేసీఆర్ దత్త గ్రామం వాసాలమరిలో పండుగ వాతావరణం నెలకొంది డెబ్బై ఐదు కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడంతో వారంతా ఆర్థిక పరిపుష్టి సాధించారు ప్రభుత్వం ఇటీవల భారీగా నిధులు మంజూరు చేయడంతో వాసాలమరిలో అభివృద్ధి మరింత జోరందుకోనుంది ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తురుకపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారు ఎవ్వరూ ఊహించని రీతిలో వాసాలమర్రి అభివృద్ధి బాటలో పయనిస్తున్నది వాసాలమర్రి కాస్తా బంగారు వాసాలమర్రిగా మారే దిశగా అడుగులు పడుతున్నాయి దేశంలోనే ఎక్కడా లేని విధంగా వాసాలమర్రి గ్రామంలోనే మొట్టమొదటిసారిగా దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్ ఈ గ్రామంలో ఉన్న డెబ్బై ఐదు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేశారు ఏడున్నర కోట్ల రూపాయలతో అందరికీ యూనిట్లు మంజూరు చేశారు కొందరు వాహనాలు తీసుకోగా మరికొందరు ట్రాక్టర్లు మరికొందరు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు మొత్తంగా దళిత బంధుతో వాసాల దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి తాము బతకడమే కాకుండా మరికొందరికి ఉపాధి చూపిస్తూ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు ఇక్కడి దళితులు ఒకప్పుడు ఉపాధి కోసం అల్లాడిన వాసాల మర్రిలోని దళితవాడలు ఇప్పుడు దళిత బంధుతో కలకలలాడుతున్నాయి ప్రతి ఒక్కరి మొహంలోనూ సంతోషం కనిపిస్తోంది దళిత బంధు లబ్ధిదారులంతా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతాభివందనాలు చెబుతున్నారు నా పేరు పోగులజలు నేను సీఎం గారి దత్తత గ్రామమైన సర్పంచ్ వాసాల మరి మరియు మా గ్రామాన్ని గౌరవనీయులు పూజలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారికి మా ఊరిని గత రెండు సంవత్సరాల క్రితం దత్త తీసుకొని మరియు అందులో భాగంగానే మా ఊళ్ళో ఉన్న డెబ్బై ఐదు దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి దళిత బంధు స్కీము అమలు చేయడం జరిగింది ఆ స్కీమ్ తోటి దళితులందరు ఇప్పుడు వారి వారి పనులు చేసుకుంటూ జీవనం సాగించి వాళ్ళు ముందు ముందడుగు వేస్తున్నారు మరియు అదే కాకుండా రైతులకు లో వెల్టేజ్ సమస్య తీర్చడం కోసానికి మాది వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి నాలుగు కోట్లతోటి సబ్సిడేషన్ కూడా మంజూరు చేయడం జరిగింది అది కూడా దాదాపు పూర్తి కావడం దగ్గర ఉన్నది మరియు రైతుల సమస్య వాసాల మర్రిలో కచ్చా ఇండ్లు ఉన్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది గ్రామంలో నాలుగు వందల ఎనభై ఏడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించనున్నారు ఈ మేరకు లేఅవుట్ ను సిద్ధం చేశారు అధికారులు అలాగే గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల్ని ప్రభుత్వం చేపట్టనుంది అందుకోసం కేసీఆర్ సర్కారు తాజాగా యాభై తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేసింది దాని ఫలితంగా గ్రామంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నారు వాసాలమర్రిలో ఎటూ చూసినా నలభై ఫీట్ల రోడ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అండర్ డ్రైనేజీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అధునాతన నూతన భవనాలు దర్శనం ఇవ్వనున్నాయి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన డ్రైనేజీ వ్యవస్థ పార్కులు ఫంక్షన్ హాల్ సెంట్రల్ లైటింగ్ నూతన స్కూల్ భవనాలు అంగన్వాడీ భవనం పల్లె దవాఖానాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు మరికొద్ది రోజుల్లో ఈ పనులన్నీ పట్టాలెక్కనున్నాయి ఈ నెలాఖరులోపు టెండర్లు పూర్తి చేసి వచ్చే నెల మొదటి వారంలో పనుల్ని ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన గ్రామసభ కూడా నిర్వహించి అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం తయారు చేసిన లేఅవుట్ ఎస్టిమేషన్ అంశాన్ని గ్రామస్తులకు వివరించారు అధికారులు గ్రామస్తులంతా ఒక్క పైకి వచ్చి తమ సమ్మతిని తెలిపారు దీంతో అభివృద్ధి పనులన్నీ చకచకా పూర్తి కానున్నాయి ఇప్పటికే గ్రామంలో ముప్పై లక్షల రూపాయలతో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం మొదలైంది నాలుగు కోట్లతో సబ్స్టేషన్ నిర్మించి అందుబాటులోకి తెచ్చారు గ్రామంలో ఉన్న ముప్పై ఆరు మంది బీడీ కార్మికులకు కొత్తగా పెన్షన్ మంజూరు చేశారు అధికారులు మరో మూడు వందల పన్నెండు మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేశారు దీంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు నా పేరు నవీన్ కుమార్ వాసాల మరి గ్రామాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటి మీద అధికారులతోని అంచనాలు వేయించి వీరి స్థితిగతులు వీరి దేని మీద జీవనం కొనసాగిస్తున్నారనేటువంటి విషయంతో పాటు అన్ని రకాలుగా మాకొక అవగాహన కోసం అంకాపూర్ గ్రామాన్ని కూడా సందర్శించడానికి అవకాశం కల్పించి లావాణి పట్టాకు సంబంధించి ప్రభుత్వ స్థలాలన్నిటిని ఒక రెవెన్యూ శాఖ సర్వేల ద్వారా అన్ని క్షుణ్ణంగా సర్వే చేయించి హద్దురాలు బాధించి వారికి ఇచ్చినటువంటి భూ సమస్యలు కూడా ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దళిత బంధుకు సంబంధించి కూడా మా గ్రామాన్ని మొట్టమొదట ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నిటికీ డెబ్బై ఐదు కుటుంబాలకు పూర్తి స్థాయిలో వారికి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన భావంతో మాకు ఆ సదావకాశాన్ని కల్పించి దళితుల వికాసాన్ని కోరుకునేటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అందరికీ చేతి పని కల్పించినటువంటి పరిస్థితులు కూడా వాసాలమర్రి నుంచి కొండాపూర్ వరకు ఆరు కోట్ల రూపాయలతో కేసీఆర్ సర్కారు బీటీ రోడ్డును నిర్మిస్తున్నది పనులు తొంభై శాతం పూర్తయ్యాయి రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి రెండున్నర కోట్ల రూపాయల నష్టపరిహారం అందించి చేయుతను అందించారు దీంతో వాసాలమర్రి గ్రామం బంగారు వాసాలమర్రిగా మారుతోంది ఈ అభివృద్ధితో గ్రామస్తులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అంటున్నారు సీఎం కేసీఆర్కు కు రుణపడి ఉంటామని చెబుతున్నారు మాది గ్రామం వాసాల మరి మండలం తుర్కపల్లి జిల్లా యాదాద్రి భువనగిరి మా గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దత్తత తీసుకున్నప్పటికీ డెబ్బై ఐదు మందికి దళిత బంధు రావడం జరిగింది పేదోని కాళ్ళ మీద నిలబడి బతకడానికి ఎంతో స్ఫూర్తితోటి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ కేసీఆర్ గారికి తెలంగాణ గవర్నమెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ అధికారులు కూడా మా గ్రామాన్ని సందర్శించి ముందడుగు వేసుకుంటూ మా గ్రామ ప్రజలందరము మూకుమ్మడిగా గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని మేము రాజీపడి అందరం ఐక్యతతో ఉండి మాకిల్లు కట్టిస్తా అనే హామీతోటి గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒకప్పుడు నిర్లక్ష్యానికి నిల్వెత్తు నిదర్శనంగా నిలిచిన వాసాల ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా మారింది సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో వాసాల మర్రి దశాదిశా మారింది అందుకే వాసాలమర్రి వాసులంతా సీఎం కేసీఆర్ కు మనసారా ధన్యవాదాలు చెబుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని స్పష్టం చేస్తున్నారు కేసీఆర్ నాయకత్వం వహిస్తే దేశ రూపురేఖలు మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు